हाई वेलकम टू मई चैनल नचते लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेसुकोंडी। ऑलिव ऑयल कोकोनट ऑयल कैस्टर ऑयल वीट उंची एटुवंटि उपयोगालु उन्नायो नेनु क्लियर गा चेप्तानु वीडियो मोत्तम चूडंडी लास्ट वरकु। మీరు చాలామంది ఆయిల్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు, ఏంటక్క మీరు ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నారు కదా, మళ్ళీ హెడ్ పారాచూట్ ఆయిల్ని చూపిస్తున్నారు అని చెప్పేసి హెడ్ మసాజ్కి మాత్రం పారాచూట్ ఆయిల్నే యూస్ చేయాలండి. ఎందుకు అని అంటారేమో, కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తేనే హెడ్ మసాజ్కి బెనిఫిట్స్ ఉంటాయి. ఓన్లీ కోకోనట్ ఆయిలే కాదు, ఇందులో కొన్ని మిశ్రమాలు కలుపుకొని కొన్ని కొన్ని సమస్యలకి, అంటే చుండు సమస్యకి, పెయిన్ల సమస్యకి, రంగు తెలుపు రంగు నలుపు రంగు అని చెప్పేసి కలర్ చేంజ్ అవుతూ ఉంటారు కదా, హెయిర్ చేంజ్ అవుతుంది కదా, అలాంటి వాళ్ళకి కొబ్బరి నూనెతో చాలా కొన్ని కొన్ని మిశ్రమాలు కలుపుకొని మాత్రమే హెడ్ మసాజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, చుండ్రు ఉన్నవాళ్ళు కొబ్బరి నూనెలో మెంతి పొడి వేసుకొని హెడ్కి మసాజ్ చేసుకుంటే చుండ్రు పోతుందన్నమాట. ఇంకా ఉసిరికాయ రసము ఒక టీ స్పూను, ఒక టీ స్పూన్ మెంతి పొడి, ఒక కొబ్బరి నూనె, ఒక హాఫ్ కప్ కొబ్బరి నూనె బాగా మిక్స్ చేసుకొని అప్లై చేసుకొని హెడ్ మసాజ్ చేసుకుంటే తెల్ల వెంట్రుకలతో బాధపడే సమస్య పోతుందన్నమాట. అంటే నలుపు రంగులోకి మారుతుంది, ఉసిరికాయ నలుపు రంగును మార్చడానికి ఉపయోగపడుతుందన్నమాట. సో అందుకనేసి మనం హెడ్ మసాజ్కి మాత్రం కోకోనట్ ఆయిల్ మాత్రమే యూస్ చేయాలి. ఇంకా కావాలంటే మీరు ఇందులో కొన్ని కొన్ని మిశ్రమాలు కలుపుకొని దాని పరంగా మనకి ఎటువంటి సమస్య ఉందో ఆ విధంగా మనం చేసుకోవాలి. వాటి గురించి కూడా నేను క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను. కొబ్బరి నూనె ఎంతవరకు, ఎన్ని లిమిట్స్, ఎన్ని ఏమేమి కలుపుకోవాలి, ఎంత లిమిట్లో కలుపుకోవాలి, దేనికి కలుపుకోవాలి, దేని అంటే చుండ్రుకే లేదంటే ఊడిపోతున్నందుక లేదంటే రంగు చేంజ్ చేయడానికి అంటే బ్లాక్గా ఉండడానికి, వాటి గురించి నేను చెప్తాను. ఇంకా నెక్స్ట్ ఆలివ్ ఆయిల్, ఫిగారో ఆలివ్ ఆయిల్, ఇది నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను, నాకు ఇది పడిందనమాట. మీకు ఇన్ కేస్ మీరు యూస్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, అక్క హెయిర్ ఊడిపోద్దేమో అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. ఫస్ట్ మీరు ఒకసారి అప్లై చేయండి. అప్లై చేసిన వెంటనే మీ రియాక్షన్ ఏంటో తెలిసిపోతుంది అనమాట, దీని రియాక్షన్ ఏంటి అనేది. ఎలా అంటారేమో, హెడ్కి అప్లై చేయగానే దురద వేయడం కానీ అంటే జిలలేయడం కానీ లేదంటే హెడేక్ రావడం కానీ అలాంటివి ఏదైనా ఉంటే మీరు అవాయిడ్, పూర్తిగా దీన్ని అవాయిడ్ చేసేయండి. బట్ దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. హెయిర్ నుంచి హెయిర్కి అవుట్ ఆఫ్ క్వశ్చన్ తీసేయండి, బికాజ్ అది కొంతమందికి పడవచ్చు పడకపోవచ్చు. బట్ స్కిన్ టోన్ని బాగా చేంజ్ చేస్తుంది. రోజు ముఖానికి ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ వైట్గా మారే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలకి, చిన్నపిల్లలకి అంటే పసిపిల్లలకి మసాజ్ చేయడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. చాలామంది దీన్ని ఆలివ్ ఆయిల్ బ్రాండ్ వేరైనా సరే, ఎక్స్ట్రా వర్జిన్, ఫిగారో అని చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో ఏదైనా సరే ఆ బ్రాండ్స్లో ఆలివ్ ఆయిల్ని చిన్నపిల్లలకి హెడ్ మసాజ్ చేయడానికి చాలా వరకు ఉపయోగిస్తారన్నమాట. సో మనం దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇది వాడుతున్నారు కదా, మళ్ళీ ఇది వాడుతున్నారు కదా అనేది, హెడ్ మసాజ్కి మాత్రమే పారాచూట్ ఆయిల్ డైలీ ఇది మీకు పడిందనుకోండి, మీరు యూస్ చేయండి, అంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు. బట్ మీరు వన్స్ మీకు హెడక్ కానీ హెడ్లో దురద అంటే జిల రావడం కానీ అలా ఉంటే మాత్రం దీన్ని పూర్తిగా అవాయిడ్ చేసేయండి. బట్ ఇది స్కిన్ టోన్కి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. విటమిన్ ఈ మిక్స్ అయి ఉంటుంది దీంతో. విటమిన్ ఈ అంటేనే హెయిర్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్ అన్నమాట. సో విటమిన్ ఈకి సంబంధించిన ఫుడ్ ఐటమ్ అది ఏదైనా సరే మనం తినడం వల్ల మన హెయిర్ చాలా వరకు ఒత్తుగా ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కాస్టర్ ఆయిల్ అంటే ఆముదం, ఇది నేను బిట్టుకి యూస్ చేస్తున్నాను. ఈ ఆముదం వల్ల కూడా మనకు ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఆముదము రాయడం వల్ల జిట్టు ఒత్తుగా ఉంటుందన్నమాట. అయితే మనం ఇప్పుడు యూస్ చేయడంలో ఎందుకు అంటే హెయిర్ ఎర్రగా అవుతుంది అనేసి, అంటే 99% హెయిర్, 70% చెప్పగలను, ఎందుకంటే హెయిర్ అయితే ఎర్రగా అవుతుంది. బట్ మనకి హెయిర్ ఒత్తుగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట కాస్టర్ ఆయిల్. పిల్లలకి కాస్టర్ ఆయిల్ అప్లై చేయడం వల్ల వాళ్ళ హెయిర్ ఒత్తుగా రావడానికి చాలా ఉపయోగపడుతుంది, అలాగే ఒంట్లో ఉన్న వేడిని కూడా ఫీల్ చేస్తుంది. అందుకే ఆముదం యూస్ చేస్తారు కాస్టర్ ఆయిల్. ఈ కాస్టర్ ఆయిల్ని రోజు నైట్ పిల్లలకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ ఇయర్బడ్ ఉంటుంది కదా, అది తీసుకొని లైట్గా ఐబ్రోస్ మీద అప్లై చేయడం వల్ల
ఐబ్రోస్ కూడా ఒత్తుగా ఉంటాయి అన్నమాట, తిక్కుగా వస్తాయి. రెప్పల పైన కూడా లైట్గా ఈ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ చివర్ల లైట్గా అప్లై చేయడం వల్ల రెప్పలు కూడా పొడవుగా వస్తాయన్నమాట, ఒత్తుగా వస్తాయన్నమాట. సో అందుకోసం కాస్టర్ ఆయిల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ నౌవేడేస్ చాలామంది కాస్టర్ ఆయిల్ని, కోకోనట్ ఆయిల్ని మర్చిపోయారు. వచ్చే బ్రాండెడ్ ఆయిల్స్ ఆలివ్ ఆయిల్, ఫిగారో ఆయిల్, వీటిని. ఆలివ్ ఆయిల్ వల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మెయిన్గా స్కిన్ టోన్ చాలా బాగుంటుంది, మీరు కూడా వాడి చూడండి. స్కిన్ టోన్ చాలా మంచిగా ఉంటుంది. మెయిన్ బ్యూటీ కోర్స్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ హరిత అనే అమ్మాయి ఒక పెద్ద బాటిల్, వాళ్ళ డాడీ కొంచెం అమ్మాయి చాలా బ్లాక్గా ఉంది, వాళ్ళ డాడీ తన కోసం అని చెప్పి తీసుకొచ్చిన, తను రోజు యూజ్ చేసేదన్నమాట. తను చాలా చేంజ్ వచ్చిందన్నమాట. సో మనకి స్కిన్ టోన్కి అయితే మాత్రం పక్క ఆలివ్ ఆయిల్, చిన్నపిల్లలకు కూడా రాయచ్చు, వాళ్ళకు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి ఇది రాదు. ఇన్ కేస్ మీరు హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు మీకు పడకపోతే మాత్రం పూర్తిగా అవాయిడ్ చేసేయండి. కాస్టర్ ఆయిల్ పిల్లలకి చాలా మంచిది, కూల్గా ఉంటుంది. సో హెడ్కి అప్లై చేయండి, అలాగే హెడ్ ఒత్తుగా వస్తుంది హెయిర్, అలాగే ఐబ్రోస్కి అప్లై చేయండి, ఒత్తుగా ఐబ్రోస్ కూడా వస్తాయన్నమాట. ఇంకా కోకోనట్ ఆయిల్ మనం హెడ్ మసాజెస్కి కానీ ఇంకా వేరే వేరే హెడ్ మసాజ్ టైప్స్ ఉంటాయి, అంటే చుండ్రు పోవడానికి ఒక రకము. నేను నిన్న చెప్పాను కదా స్ట్రోక్స్, అవన్నీ స్ట్రోక్స్ ఒకటే, బట్ నిన్న నేను కోకోనట్ ఆయిల్ని ఒకటే వేడి చేసుకుని అప్లై చేసుకునే విధానాన్ని గురించి చెప్పాను. బట్ కోకోనట్ ఆయిల్ కొన్ని కొన్ని మిక్స్ చేసుకునేవి కూడా ఉన్నాయి, అంటే చుండ్రు సమస్యకి ఒకలాగా ఇంకా రకరకాలుగా ఉన్నాయన్నమాట. అవి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు చెప్తాను క్లియర్ అండ్ క్లారిటీగా. కోకోనట్ ఆయిల్ వల్ల హెడ్ మసాజ్ చేసుకొని ఏమేమి మిక్స్ చేసుకోవాలి, హెడ్ మసాజ్ చేసుకుంటే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనే దాని గురించి నేను చెప్తాను. మీకు వీటన్నిటి గురించి క్లారిటీ అయిందంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? ఇంకో విషయం, మెయిన్గా చాలామంది జుట్టు ఊడిపోతుంది అని చెప్తున్నారు కదా, అసలు జుట్టు ఎందుకు ఊడిపోతుంది దాని గురించి తెలుసుకోండి. బికాస్ కొంతమందికి కొంతమందికి హెల్త్ ప్రాబ్లం వల్ల హెయిర్ ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందికి ఆలోచన విధానం, అంటే ఆలోచనలు ఎక్కువైపోయి స్ట్రెస్కి గురైపోయి అలా ఉన్న వాళ్ళకి హెయిర్ ఊడిపోతుంది అన్నమాట. ఇంకొంతమందికి ఏంటంటే ఏదైనా ఆయిల్ పడకపోవడం వల్లనో, ఆయిల్స్ చేంజ్ చేస్తూ షాంపూస్ మాటి మాటికి చేంజ్ చేస్తూ ఒకటే కాకుండా చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా హెయిర్ అంతా లాస్ అయిపోతుంది అన్నమాట. ఇంకో విషయం, ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే హెయిర్ ఎదుగుదల లేని హెయిర్ మన హెడ్ పైన ఉంటే ఆ హెయిర్ ఉండడం వల్ల కొత్త హెయిర్ రాదు. కొత్త హెయిర్ రావాలి అంటే మనం ఖచ్చితంగా అసలు మన హెయిర్ బలంగా ఉందా లేదా అని తెలుసుకోవాలి. అందుకోసం అది మనకి తెలియదు బలంగా ఉందా లేదా అనేసి. మనం ఒక హెయిర్ రాలిపోతుంది, నా జుట్టు ఊడిపోతుంది, నా జుట్టు ఊడిపోతుంది అని అనుకుంటాము. ఈ రకరకాల ఆయిల్స్ యూస్ చేస్తూ ఉంటాము. ముందుగా మనకి ఉన్న హెయిర్ సమస్య ఏంటి అనే దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు పెయిన్లు ఉన్నాయి, పెయిన్ల వల్ల హెయిర్ చాలా ఊడిపోతుంది. సో పెయిన్లు అవాయిడ్ ఎలా చేసుకోవాలి అది చూడండి. నెక్స్ట్ చుండ్రు ఉంది, చుండ్రు వల్ల హెయిర్ ఊడిపోతుంది. చుండ్రుకి ఎటువంటిది యూస్ చేస్తే పోతుంది చుండ్రు అనే దాని గురించి ప్రిఫర్ చేయండి. సో ఈ విధంగా మనము మన సమస్యని ఏదో తెలుసుకొని దానికి మనం తగిన విధంగా ఆ సమస్యని నివారించుకోవాలి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను నేను క్లియర్గా. నేను మీకోసం చాలా టైం తీసుకొని మరీ వీటి గురించి చెప్తున్నాను. సో ఈ త్రీ ఆయిల్స్కి త్రీ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంకా ఆల్మండ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ కూడా విటమిన్ ఈ ఆయిల్, అది కూడా బేబీస్కి మసాజ్కి యూజ్ చేయొచ్చు, హెయిర్కి కూడా యూజ్ చేయొచ్చు, బట్ అది కూడా మీకు పడాలి అన్నమాట. ఇంకా వేరే వేరే ఏమేమి వాడద్దు. ఇంకా చాలామంది షాంపూస్ అడుగుతున్నారు, షాంపూస్ నుంచి ఎటువంటి ఉపయోగం ఉండదు. షాంపూస్ జస్ట్ మన హెయిర్ని క్లీన్ చేస్తుంది. సో మీరు షాంపూస్ని ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు. మీరు ఫస్ట్ నుంచి ఏ షాంపూ అయితే వాడతారో అదే వాడండి. వేరే మేడం ఒక షాంపూ చెప్పింది, ఇంకో మేడం ఇంకో షాంపూ చెప్పింది అని చెప్పేసి మీరు షాంపూస్ కూడా మార్చొద్దు. ఓకేనా? మెయిన్గా మంచి ఇంకా న్యాచురల్గా ఉండాలంటే కుంకుడుగా యూస్ చేయండి. కుంకుడుగాయ సీకాయ ఇవన్నీ యూస్ చేయండి. వీటి వల్ల మనకి హెయిర్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. న్యాచురలే. సో ఇవన్నీ ప్రిఫర్ చేయండి. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ నేనైతే నాకు ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకుంటున్నాను. హెడ్ మసాజ్కి అయితే పారాచూట్ ఆయిల్, మా హబ్బీకి దీంతోనే నేను హెడ్ మసాజ్ చేస్తూ ఉంటాను అన్నమాట, ఆయన కొంచెం హెడేక్తో బాధపడుతున్నప్పుడు. నెక్స్ట్ ఇది బిట్టు బాబుకి, పిల్లలకి అప్లై చేస్తుంటాను. చింటుకి కూడా ఇదే అప్లై చేస్తూ ఉంటాను అన్నమాట, పారాచూట్ ఆయిల్.
మీకు ఫుల్ డౌట్స్ క్లియర్ అయ్యి ఉంటే నేను చాలా సంతోషిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీకు కానీ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా మీరు కామెంట్స్ ఏమైతే పెడతారో వాటికి క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్.